అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా, ఐ డిజర్వ్ మోర్. యు జస్ట్ ఎ కిడ్ రా. కిడ్ లేదు, బెడ్ లేదు. ఎనీ మినిట్ ఐ క్యాన్ బికమ్ ఎ ఫాదర్. అరే మదర్ని చేసిన ప్రతివాడు ఫాదర్ కాలేడు రా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్. యు గాట్ ఇట్? నో, ఐ డోంట్ గెట్ ఇట్. ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడే. ఎవరు డిసైడ్ చేస్తాడు? మన కర్రలు అడదాం. వాడు పెద్ద ఎలిజిబులా? వాడే అవైలబుల్. సూర్య గారు ఓటు నాకే ఇస్తాడ్రా. అలా నాకే ఇస్తున్నాడేంట్రా? ఎట్లుంది కాక ఇప్పుడాగా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబ్రోడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో, అసలు ఇప్పుడు ఉంటుంది, సూపర్ ఉంటుంది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి సోడా. నీ నరేషన్ తగలయ్యా. బయట నరేషన్, లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్. యునో మీరేం సార్ ఇక్కడ? నథింగ్ మా, ఏ స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్లు బీటింగ్లు అనే తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పీల్చుకుని అర్హత కూడా లేదా? ఏంటి బ్రో మరి? యూ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. కూర్చో. బ్రేక్ చెప్పాలి ఇక్కడ కూర్చో, నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరి తెలియజేది ఏమనగా, ప్రజలారా, ప్రతిసారి పొద్దుంచెల మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ సార్ చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు. నేను ఆర్టిస్ట్ ఏంటి? అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెనక్కి సార్, మీరు వెళ్ళి దయచేసి తొందర వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి. అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరీ సెకండ్ హాఫ్ ఏం తీసినో చూద్దాం పో. తొందర వేరే మేము వెయిట్ చేస్తాం పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా వేరే పో, పోపో అమ్మ వేరే పో, తొందర వేరే పో సార్. ఇంటర్వెల్ అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ మూడ్ ఆఫ్లో ఉన్నారు సార్.